పారిష్ నుండి పర్మిషన్ రాక విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు పివి నరసింహరావు గారు నొప్పించి దాని ఒక కొన్ని టెక్నిక్ కొన్ని కండిషన్స్ పెట్టి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ టనల్కు. దాన్ని ఇవాళ పూర్తి చేసుకుంటాను. ఇన్ని పాపాలు చేసి మా జిల్లాని ఫోరేడ్ జిల్లాగా మిగిలిచింది. మళ్ళీ ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం 14-15 నెలల్లో ఆర్డబ్ల్యూస్ ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చినాం. ఈయన వచ్చినాక నీళ్ళు మాకు కరువు మళ్ళీ ఫ్లోరైడ్ పెరిగింది. మూసి నీళ్ళంతా మా నల్గొండకు వస్తుంది. ఎప్పుడన్నా మూసి గురించి ఆలోచించండా. ఇలా మా ముఖ్యమంత్రి గారు మేము ఎప్పుడు ఒక 50 వేల కోట్లతోనే హైదరాబాద్లో వచ్చే మూసిని దాంట్లో అందరికి ఫ్యాక్టరీ వేస్ట్ కానివ్వండి, ఎన్నో రోగాలు వస్తాయి దాంతో. నల్గొండ హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ జిల్లా, అది వికారాబాద్లో పుట్టి నేరేడు జల్లో కృష్ణా రివర్లో కలిసిపోయే అది ఒరిజినల్ తెలంగాణ రివర్ మూసి. ఒకప్పుడు 150,000 ఇరిగేషన్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, ఇవాళ ఎస్టీపీలు కట్టక వితౌట్ ట్రీట్మెంట్ అంతా దానిలో వదిలిపెట్టేస్తే అదంతా మా ఆరోగ్యాలు చెడిపోతుంటే మా గవర్నమెంట్ ఇవాళ 50,000 అయినా 60,000 కోట్లైనా డిఫరెంట్ బ్యాంక్స్ ముందుకు వచ్చినాయి. దాని మీద డిపిఆర్స్ నడుస్తున్నాయి. ట్రీట్మెంట్ చేసి వదిలిపెట్టే పనులు చేయబోతున్నాం. ఇకపోతే ఆయన 8 నుంచి 12 సీట్లు అన్నాడు. నేను ఒకటే నిన్న కూడా పొద్దున కూడా చెప్పిన ఎవరు అడితే 8 కాదు కదా, మా కెప్టెన్ గారు చెప్పినట్టు 0 సీట్ అది, 1.5 అని ఆయన ఏదో చెప్తున్నాను మన వాళ్ళందరికీ. ఆయనకి 8 నుంచి 12 సీట్ల వరకు డిపాజిట్ పోతుంది. వస్తే మెదక్లో డిపాజిట్ రావచ్చు నాకు తెలిసి, ఒక్క సీటు రాదు. అది క్లోజ్ చాప్టర్ ఉన్నమాట. ఇవాళ మిర్యాలు కూడా పోదాం పోయిండు తిప్పరి దగ్గర. నేను వచ్చిన కార్లకి వెళ్ళి ఫోన్ చేస్తాను, 7 దానికి వచ్చాడు, 8,000 మంది ఉన్నారు, 100,000 మంది ఉన్నా, 50 ఉన్నాను. ఎక్కడ 100,000 మంది దారి ఆడ 1,000 మంది కూడా లేక తిప్పర్తి టౌన్ దాటిన తర్వాత లెఫ్ట్కు ఆ దాబా హోటల్ దగ్గర గంటన్నర సేపు ఉన్నాడు. మీరు తెలుసుకోండి, మీ మీడియా ఉంటుంది అక్కడ. గంటన్నర సేపు ఉన్నా కానీ మిర్యాలగుట్టలో 2,000 మంది జమ కాలే. ఈలోడ వాళ్ళ మున్సిపల్ చైర్మన్ ఎవరు ఉన్నారు అక్కడ, టీఆర్ఎస్ ఆయన. ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టే చాలు నన్ను పిలువలే, నేను బైకాట్ చేసి ఆయన చెప్పిండ 2-3 వేల మందితో బహిరంగ సభ నడుస్తుంది చూడండి. ఆయన 4 గంటల టీవీ ఇంటర్వ్యూ, 15 ముఖ్యమంత్రి చేసినప్పుడు 2,000 మంది రాలేడ. జిల్లాని నాశనం చేసినందుకే బుద్ధి చెప్పింది మన ఎన్నికల్లో. మళ్ళా మా 2 సీట్లు ఇన్ఛార్జిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నల్గొండ కానివ్వండి, భువనగిరి కానివ్వండి, మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. 12 నుంచి 14 సీట్లు గెలుచుకుంటాం. ఆ బీఆర్ఎస్ పార్టీ ఉండదుగా, ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. వాళ్ళ బిడ్డని అడ్డు ఏం కాదు, మా బిడ్డకు కడిగిన ముత్యంలాగా వస్తే దాచిపెట్టుకోరండి. ఆయన ముత్యం అయింది కానీ వజ్రం కానీ డైమండ్ కానీ బంగారం కానీ నీ ఇంట్లో నీ బిడ్డను పెట్టుకో. పరువు అయితే తీసినావు కదా, తెలంగాణ పరువు తీసినావు కదా, కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని మా సోనియా గాంధీ ఆంధ్రాలో మొత్తం 25 సీట్లు పోతే తెలంగాణ తెస్తే వీడు దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి 100 లక్షబద్ధాలు ఆడు. మాది 420 అంటుండు, మేము 420 కాదు 6 గ్యారంటీలు అన్నాం, 5 అమలు చేసినాం. 100 లక్షబద్ధాల పైన ఆడి దళితులు ఎప్పుడు తలకాయ తీసుకుంటా అన్నాం. మీ ఏపడన్న అబ్బాయి ఏమైనా తలకాయ ఇయ్యని అడిగినావా? మేము పోతే పోనీ ఆయన పాపానికి అనుకున్నాం మేము. కానీ ఇవాళ మమ్మల్ని ఇష్టం అని మాట్లాడాలంటుండే ఆ రోజు దళితులంతా సిగ్గుపడి తలకాయ తీసేసి ఎట్టుండే చెప్పు. కానీ ఇవాళ మా తలకాయ తీసేసిండు. ఒక మహిళ, ఒక ముఖ్యమంత్రి బిడ్డ, ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడి ఇవాళ దేశ ప్రజలందరూ కూడా తెలంగాణ అంటే ఎంతో గర్వంగా చెప్పుకునే ప్రజలు, ఈయన మూలాన ఈయన బిడ్డ మూలాన పరువు తీసేసిండు. బతుకమ్మ బతుకమ్మ అంటే నిజంగా అనుకుని కానీ ఆ పూల దాటున్న బాటిల్ పెట్టి అమ్ముతుందని ఇప్పుడు అర్థమైంది. అందుకనే సిగ్గు తెచ్చుకో కేసీఆర్, కనీసం బిడ్డ కొడుకుని మంచి మార్గంలో నడిపించుకో. నీకు రాజకీయాలు ఎట్లా డిపాజిట్ పోయి దుకాణం మందయ్యే రోజు ఇంకా 20 రోజులే ఉన్నది. మళ్ళొకసారి మా కెప్టెన్ గారికి మా జిల్లా ప్రాజెక్టులే కాదు, గోదావరి తుమ్మిడిగట్టు దగ్గర కట్టండి. కరెంటు బిల్లు సంవత్సరానికి 10,000 మిగులుతుంది, ఎకరం 3,000 ఎకరాలు మునుతుంది అండి. ఎకరానికి 1 కోటి రూపాయలు ఇచ్చినా భూమి ఇస్తారు. నేను సీఎం రేవంత్ రెడ్డి గారు పోయినప్పుడు ఆ రోజు మా కెప్టెన్ గారు లేకుండా మీ నేషనల్వే పోయినప్పుడు గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేసినాం, సార్ మీ గవర్నమెంట్ అక్కడ మీ మాట్లాడి మాకు తుమ్మిడిగట్టు పర్మిషన్ ఇప్పియండి, ఒకసారి మీరు రండి, నేను ఇరిగేషన్ మినిస్టర్ సీఎంతో అపాయింట్మెంట్ ఇప్పిస్తాను. మేము మా జిల్లా మినిస్టర్లతో పాటు సీఎం గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు ఒకసారి పోతారు తప్పకుండా తుమ్మిడిగట్టు మీద కడదామని చెప్పి అక్కడ కడితే మాకు ఈ కరెంటు బిల్లు మీరు 10,000 మీ ఏఎంఆర్పి లిఫ్ట్ 100 కోట్లు అవుతుందనే టనల్ తెచ్చుకున్నాం శాశ్వత పరిష్కారం అని, అది దరిద్రుడు పూర్తి చేయలే.
సంవత్సరానికి 100 కోట్ల కరెంట్ బిల్లు. కరువు వచ్చినప్పుడు లిఫ్ట్ చేస్తానికి ఛాన్స్ లేదు. గ్రావిటీ ఛాన్స్ ఉన్నప్పుడు తుమ్ముడెట్టి ప్రాణాయిత ప్రాజెక్టు మా కాంగ్రెస్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఆయన ప్లాను. ప్లస్ కమిషన్ రావాలని లిఫ్ట్ పెట్టిండు. పొరపాటున ఈసారి ఇట్లా వాడు గెలిచుంటే కింద పోలవరం కాడ పెట్టి మళ్ళీ 3 లిఫ్ట్ పెడుతుండే. మళ్ళీ 2 లక్షల కోట్లు, మళ్ళీ 2 లక్షల కోట్లు, మళ్ళీ 50 వేల కోట్లు. నేను అనుకున్న అప్పుడే 80 వస్తే మళ్ళీ పోలవరం కింద మళ్ళీ లిఫ్ట్ అంటే.